నమస్తే అండి, నేను మీ భవాని కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ సాయిబాబాని ఆశీర్వదించమని వేడుకుంటున్నానండి. ఈరోజైతే గురువారం కదండి, ఈ గురువారం రోజైతే నాకు ముఖ్యమైన రోజండి. పండగలన్నింటిలో కూడాను గురువారం అనేది నాకు ప్రతివారం వచ్చే ఒక పండగ అండి. ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నాను, ఏం చేసుకుంటున్నానని కొన్ని విషయాలు నా గురించి వివరిస్తానండి. ఇది నాకు శక్తి ఉన్నంత వరకు నేనే స్వయంగా బాబాకి నేను చేసుకోవాలని, ఆ రోజే అన్ని సామాన్లు తోముకొని దేవుడికి పెట్టుకోవాలని నేను మొదటి నుంచి అనుకున్నానండి. ఇది ఎట్లా ఆయన మీద నాకు భక్తి వచ్చింది అనే విషయానికి వస్తే ముందైతే రెండు మాటలు చెప్తానండి. నేను పెళ్లి కాకముందు నేను ఎన్నోసార్లు చెప్పున్నానండి, నాకు భజనలు, పాటలు, దేవుళ్ళు, భక్తి ఇవంటూ ఏమి తెలియదండి. నాకు ఏదో మా వాళ్ళు, మా అమ్మ వాళ్ళు పూజలు చేస్తుంటారు, నమస్కారం చేసుకోమంటే నమస్కారం చేసుకోవడం, అట్లా ఉన్న జీవితం ఒక్కసారిగా పెళ్ళైన తర్వాత ఒక 2 సంవత్సరాల లోపలే నాకు దేవుడు విలువ తెలిసి వచ్చిందండి. ఆ తర్వాత నేను అదే ఎవరు చెప్పిన దేవుడి కల్లా మొక్కి నా కష్టాలు తీర్చమని చెప్పని మొక్కునేదాన్నండి. అట్లాగే ఈ క్రమంలో నాకు ఒక 5 ఏళ్ళు గడిచిపోయిందండి. 5 ఏళ్ళు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఒక 7 ఏళ్ళు గడిచిన తర్వాత నాకు ఎందుకో బాబాని, అందరూ బాబాని కొలుస్తున్నారు. అప్పటికే కొంచెం ఫేమస్ అయిపోయి ఉన్నాడండి బాబా. అంటే ఇప్పుడు నేను 30 ఏళ్ళుగా బాబాని కొలుస్తున్నానండి. అందువల్ల దాని గురించి 37 ఏళ్ల క్రితం గురించి చెప్తున్నాను చూడండి. నే అప్పుడు అందరు బాబాని కొలుస్తుంటే నేను కూడా బాబాని కొలవాలనుకొని అప్పుడు సంకల్పించుకున్నానండి బాబాని. ఆ తర్వాత నాకు కానీ ఆ బాబాని కొలిచినప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు అని అందరూ అంటారండి. నిజంగానే నాకు ఆ పరీక్షలన్నీ ఎదుర్కొన్నాను. ఆ పరీక్షల్లో కూడా నేను బాబాను వదలలేదు. ఆ బాబాను వదలకుండా నేను ప్రతి వారం టెంపుల్కి వెళ్ళేదాన్నండి. నేను మొట్టమొదట అనుకున్న సంకల్పం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ప్రతి గురువారం నీ టెంపుల్కి వస్తాను, ఇంట్లో పూజ చేసుకుని అభిషేకం చేసుకుని అంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఇక ఈ పనులన్నీ చేసుకొని సామాన్తో కోవడం ఏంటి. ఆ రోజు నేను సాయంత్రం అవుద్దండి నాకు భోజనం చేసుకునేటప్పటికి టిఫిన్ కూడా లేకుండా అంతలా నేను దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. అంటే ఎంత కష్టాలు పడి ఉంటే నేను ఆ దేవుణ్ణి పట్టుకున్నానో మీరు అర్థం చేసుకోండి. తర్వాత నేను బాబా గుడికి ప్రతి గురువారం ఎట్టి పరిస్థితుల్లో వస్తాను అని మొక్కున్నాను. తర్వాత నేను నాకు ఓపుకున్నంత వరకు నీకు ప్రసాదం చేసుకొచ్చి ఇస్తాను అనుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు ఈ 2 మట్టుకు నేను ఖచ్చితంగా ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, అడవిలో ఉన్నా కూడాను బాబా టెంపుల్ పోవాలన్న ఒక ప్రతిజ్ఞ నాకై నేనే చేసుకున్నానండి. అట్లాగే నేను ఇక అది తర్వాత కొన్ని కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నానండి. పోనప్పుడు నాకు ఏం జరిగినాయి, పోయినా పోకుండా ఉన్నా, అంటే నాకు ఎలాంటి పరిస్థితుల్లో పోకుండా ఉన్నానో అప్పుడు నాకేం జరిగిందో అవన్నీ కూడా మీకు వివరంగా వివరిస్తానండి. అందువల్ల నేను ఆ పోకుండా ఉన్నప్పుడు నాకు జరిగిన సంఘటనలు అవన్నీ గుర్తుపెట్టుకొని ఇక నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాబా గుడికి పోవాలి అని నిర్ణయం చేసుకున్నానండి. ఇక అప్పటి నుంచి నేను ప్రతి గురువారం బాబా టెంపుల్కి వెళ్ళేదాన్ని, ప్రసాదం చేసుకుపోయేదాన్ని. పూజ అయిపోయాక ఆర్తి అంతా అయిపోయిన తర్వాత ఆర్తికి కూడా ఉండి ఆ తర్వాత ప్రసాదం అందరికి పంచుకుని తర్వాత ఇంటికి వచ్చేదాన్నండి. ఇంకా వచ్చి అప్పుడు నేను 3 పైన అన్నం తినేదాన్ని, ఆ లోపల ఏమి తినకుండా ఉండేదాన్ని. ఇంత కఠినంగా నేను ఆ బాబాకు మొక్కున్నానండి. అంటే నిజంగా దేవుడు అవునో కాదో మీకైతే నేను చెప్పలేనండి, నాకైతే దేవుడే అని నేను అనుకుంటాను. ఎందుకంటే దైవం మానవ రూపేణా అంటారండి, ఎందుకంటే వాళ్ళు గురువులండి. గురువులు కొంతమంది మామూలుగా మాట్లాడేస్తారు ఒక మాటని, అది తదాస్త అయిపోద్దండి. ఎందుకంటే ఏ విషయం అయినా కూడాను అందరు పలికే పలుకులు నిజం కావండి. కొంతమంది గొప్పవాళ్ళు పలికే పలుకులు నిజం అవుతాయి కాబట్టి అట్లా ఆయన బాబా దేవుడయ్యాడు. అంతేనండి, ఏదైనా కూడాను ఇప్పుడు కృష్ణ భగవానుడు, రాముల వారు వీళ్ళందరూ కూడా దేవుళ్ళే. అంటే వాళ్ళు ఆ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి వచ్చారు, ఈ కాలానికి తగ్గట్టు మానవ రూపంలో వచ్చిన బాబా ప్రజల్ని ఆదుకోవడానికి వచ్చాడు. ఇట్లాగ నేను ఇంత కష్టాల్లో నేను ఇక తర్వాత నాకు ఒక 2-3 సంవత్సరాల్లో నాకు ఒక మంచి యోగాన్ని ఇచ్చాడండి బాబా.
ఆ యోగంతో నేను ఇక అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని రకాలుగా సుఖం వచ్చిందండి నా జీవితంలో. ఈ సుఖం నేను ఎందుకంటే ఒక సంతోషంతో మీకు చెప్తున్నాను ఈ విషయం, అందుకనే నాకు ఒక రకమైన వణుకు వస్తుంది మాట్లాడుతుంటేను. ఇది ఎందుకంటే నా పిల్లల్ని నేను ఎలా గట్టెక్కించుకోవాలి అన్న ప్రశ్నార్థకంలో ఉండి అసలు చచ్చిపోవాలన్న థాట్ కూడా ఒక్కొక్కసారి వచ్చిందండి నాకు. ఎందుకంటే అలాంటి కష్టాలు అవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, కష్టాలు అనేవి ఉంటాయి. అంటే చనిపోయేదాకా వచ్చేంత కష్టాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయంటే మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేనైతే నా పిల్లల్ని ధైర్యంగా నిలబడి బాబాని పట్టుకుని నాకైతే నిజంగా తెలివి లేదండి, అంత తెలివి అయితే లేదు నాకు. కానీ అంటే నేను పెద్ద చదువులు చదువుకోలేదు, లోక జ్ఞానము లేదు, ఏమీ లేకుండా ఉన్నదాన్ని నన్ను ఇంత దూరం బాబా బయటికి తీసుకొచ్చాడు, నా పిల్లల్ని ఇంత పెద్ద ప్రయోజకులను చేశాడు అని ఒక గొప్పగా నా సంతోషంతో మీకు చెప్పుకుంటున్న విషయం ఇది. ఎందుకంటే నాలో ఏమి లేదండి ప్రభావం మా బిడ్డల మీద కానీ మా ఇంటి మీద కానీ ఏంటి. నాకైతే బాబా నా వేలు పట్టుకొని నడిపించాడు. ఇదొక్కటే నేను ఎవరికైనా చెప్పగలను. ఎందుకంటే నేను ఇప్పుడుండే పరిస్థితికి అప్పుడు పెళ్ళయిన తర్వాత, పెళ్ళికి ముందు మళ్ళా అదొక జీవితం అండి, పెళ్ళికి ఆ పెళ్ళి అయిన తర్వాత నేను పడిన జీవితానికి ఒక నేను ఇంకా బతికి నా బిడ్డల్ని ఇంత గొప్పవాళ్ళం చేసుకొని నేను ఒక మంచి పేరుతో ఉన్నాను అనే దానికి కారణం ఒక బాబా అని నేను అనుకుంటాను. అందరికీ ఉంటుందండి బాబాకు కొలిచే వాళ్ళ అందరిలో ఇట్లాంటి భావాలు ఉంటాయి. ఇది నేను యూట్యూబ్ ద్వారా అయితేనే నేను అందరికి చెప్పుకోగలను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ప్రతి మనిషి దగ్గరకు పోయి చెప్పుకోలేరు కదండి ఆయన గురించి. కొంతమంది అంటారు ఆయన సాయిబు అంటారు, క్రిస్టియన్ అంటారు, ఎవరు అంటారు, ఇట్లా రకరకాలు అంటారండి. ఎవరైతే ఏమండి, నేను చదువుకుందే మిషనరీ హై స్కూల్లో. మిషనరీ హై స్కూల్ అంటేనే మీకు తెలుసు కదండి క్రిస్టియన్స్ది. ఇక మా అమ్మగారు అత్తగారు అందరూ వెంకటేశ్వర స్వామి కులదైవం అండి. ఇక నేను నమ్ముకున్నది బాబాని. అంటే మనం ఎవరిని నమ్మితే వాళ్ళు బాబా. ఒక రాయి పెట్టి మనం కొలిచినంత మాత్రాన ఆయన దేవుడే అనండి లెక్కకి. అంతకుముందు మీకు శ్రీపాదవల్లభుని గురించి కూడా మీకు బాబా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసుంటుంది. ఆయన ఒక ఎండిపోయిన పుల్లనిచ్చి దానికి నీళ్లు పోసి పెంచమనంటే ఒక ఆయన అదే మామూలుగా కథలో ఆయన నీళ్లు పోస్తుంటే దారిని పోయి వాళ్ళంతా నవ్వుకున్నారంట. ఆయన ఏం పిచ్చా లేకపోతే ఏంది ఎండిపోయిన పుల్ల ఎట్లా ఇగురేస్తుంది అని చెప్పని. అట్లాగే ఆయన కష్టపడి పోయగా 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 అది చిగురించింది అని కథల్లో ఉంది మనకి. మనకి ఎవరు ఆయన దత్తాత్రేయ స్వామి గురించి పుస్తకం ఉంటుంది కదండి, మీరు చూడండి దాంట్లో కథలు ఉంటాయి. ఆ కథల్లో ఇది కూడా ఒక నిదర్శనం అండి. ఎందుకంటే ఎండిపోయిన పుల్ల కూడా బతికింది అని రాసి ఉంటుంది. అంటే మన నమ్మకం అండి, మన నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి, మీరు నిజమనుకుంటారో లేదోనండి, నేనైతే చిన్న వయసులో కూడాను అంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కూడా నేను దేవుడికి మొక్కుంటుంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క వారం కూడా నాకు అడ్డు రాలేదండి ఏ విధంగానూ. ఎందుకంటే పెళ్ళిళ్ళకి పోయినా ఎక్కడికి పోయినా ఊర్లోకి పోయినా ఎక్కడికి పోయినా టెంపుల్కి మటుకు గురువారం వెళ్ళేదాన్ని. అది అడవిలో ఉన్నా కానీ బైక్లో మా వారు తీసుకొని పోయి నన్ను చూపించేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు. అట్లాగే మేము వేరే ఊర్లలో ఉన్నా కూడాను బాబా గుడికి పోయేవాడిని దాన్ని నేను. నేనైతే పూర్తి విశ్వాసం నాకు బాబా మీద ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. అందరూ మీద రుద్దడం లేదండి ఈ విషయం అయితే నేను. అంటే మనం ఎవరిని నమ్మతాము వాళ్ళని ఇప్పుడు నాకైతే నా వేలు పట్టుకుని బాబా నడిపిస్తున్నాడు అని మాత్రమే నేను అనుకుంటానండి. ప్రతి దేవుడికి దండం పెడతానండి, ప్రతి ఒక్కరికి నమ్మతాను నేను, అందరి దేవుళ్ళని నమ్ముతాను. కానీ నేను అందరి దేవుళ్ళలో బాబాను చూసుకుంటాను అని మీకు చెప్తున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. ఆ బాబాను చూసుకొని ఆ బాబాకు పూజ చేసుకొని ఆ గురువారం రోజు టెంకాయ కొట్టుకుంటాను నేను. తర్వాత నాకు మామూలుగా ఆడవాళ్ళు అన్నాక కొన్ని కొన్ని అడ్డంకులు వస్తాయండి, నెలసరులు అట్లాంటివి. అది కూడా రాలేదంటే ఇది బాబావారి మహత్యం కాదా అని నేను అనుకుంటానండి.
ఎందుకంటే నాకు జ్వరం వచ్చినా బాగలేకుండా వచ్చినా ఆ వారంలో మళ్ళా గురువారం పొద్దుటికల్లా యాక్టివ్ అయిపోతానండి నేను. నిజంగా ఇది ఆయన మహిమే కదా అంట కదా అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బాగలేకుండా వచ్చినా కూడా నేను మంచానికి పడిపోయి ఉన్నదాన్ని, వామిటింగ్స్ అయ్యి అయిపోయి ఫీవర్ వచ్చినప్పుడు అట్లా ఉన్నదాన్ని కూడాను కరెక్ట్గా గురువారం తెల్లవారుజాము కల్లా నాకు బాగా అయిపోయి తలస్నానం చేసి బాబాకి టెంపుల్కి పోవాలి, టెంకాయ కొట్టుకు రావాలి, ఇంట్లో టెంకాయ కొట్టాలి అనే అంత హుషారు వచ్చేస్తుందండి, శక్తి వస్తుంది నాకు. ఇదంతా నేను ఆయన మహిమే అని నేను అనుకుంటానండి. మీరేమనుకుంటారు? మీరు కూడా ఎవరైనా బాబా భక్తులు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. నేనైతే ఇది నిజంగా నేను ఒక విధమైన ఇదితో చెప్తున్నానండి, ఎమోషన్ అయిపోయి చెప్తున్నాను బాబా గురించి. ఎందుకంటే నా జీవితమే లేదండి బాబా నమ్ముకోకపోతే నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని. నేను ఈరోజు నేను ఒక సామాన్య మధ్యతరగతిలో పుట్టి, మధ్యతరగతి ఇంటిలో పుట్టి, కొంచెం బాగున్నాళ్ళు అని చెప్పని వాళ్ళ ఇంట్లో ఇచ్చి అక్కడ నేను పడిన కష్టాలన్నీ తలంపులో పెట్టుకుని ఆ తర్వాత బాబాను నమ్ముకుని నేను ఒక గొప్ప స్థాయికి వచ్చాను. అంటే నేను గొప్ప స్థాయికి రాలేదండి, నా పిల్లల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చాను అనే ఒక గర్వం నాలో. తర్వాత అంటే ఒక సంతోషమైన గర్వం అండి, అంటే నాకు నేను రిచ్ అని కాదు ఆ గర్వంతో. తర్వాత నా పిల్లల్ని ఇంత ప్రయోజకులను చేశాను అనే ఒక సంతోషంతో ఈ బాబా గురించి నేను పూజ చేసుకుంటూ మీకు వివరిస్తున్నానండి. అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. ఈ రోజుకైతే నేను ఈ విధంగా నా మనసులోని భావాలన్నీ మీకు అందరికీ చెప్పుకోవాలని నేను అంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నవరాత్రులని, కార్తీక మాసం అని ఇవన్నీ ఉంటాయండి నా జీవితంలో. ప్రతి ఒక్కటి ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది, అమావాస్య ఉంటుంది, మాస శివరాత్రి ఉంటుంది, ఇంకా ప్రతి పండగ చేసుకుంటాను, ప్రతి దానికి ఏకాదశికి ఉపవాసం ఉంటాను. ఇన్ని ఉన్నా కూడాను అన్నిట్లో బాబానే చూసుకుంటానండి. అందుకని నేను బాబా గురించి ఇంత ఇదిగా చెప్తున్నాను. నేను ముందైతే ఫోటోలు అవి చాలా పెట్టుకొని ఉండేదాన్నండి, ప్రతి దేవుళ్ళని పెట్టుకొని ఉండేదాన్ని. కానీ నేను కొంచెం వయసు అయిపోయే కొద్దీ ఇంకా మా కోడలు కూడా వచ్చేసింది కదండి, వాళ్ళు జాబ్లు పోయేవాళ్ళు కదా, వాళ్ళు ఈ పూజలు ఇవన్నీ చెయ్యాలి, దేవుడికి అలంకారాలు చేయాలి, ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కదండి. నేను ఆ ఒక్క గురువారం అయితే ఖచ్చితంగా దీపారాధన చేసి టెంకాయ కొట్టుకుంటానండి, తలస్నానం చేసి. మిగతా రోజులు మా కోడలు చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని పటాలు పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటారండి. ఇంకా నా బాధ్యతలు తీరిపోయినాయి కదండి, వాళ్ళ ఇష్టం అనేది నేను వదిలేసుకున్నాను. నేను మనసులో నా ఆత్మతో దేవుడికి చెప్పుకుంటానండి. అందరు కూడా అట్లాగే చేసుకోండి. ఎవరెవరు బాధ్యతలు ఎంతవరకు తీరుతాయో అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఆ బాధ్యతలన్నింటినీ ఇంకా మనకు వచ్చే కోడళ్ళకి ఒప్పించేసి మనం ప్రశాంతంగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవాలని నేను అనుకున్నాను. అట్లాగే చేస్తున్నానండి. ఇప్పుడైతేను గురువారం ఒక్కరోజు మూట ఖచ్చితంగా నేను చేస్తాను. ఇక పండగలకి వాటికంటే నేను నా కోడలు ఇద్దరం కలిసి చేసుకొని పూజ చేసుకుంటామండి. నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని ఏ దేవుడు తారతమ్యాలు లేదండి. నేనైతే బాబాని కొలవండి అని ఎవరికి చెప్పనండి. నేను నా బాబాతోటి నా విషయాలన్నీ మీతో చెప్పుకున్నాను అంతేనండి. నాకు జరిగిన అనుభవాలు, నాకు జరిగిన విషయాలన్నీ మీతో కొన్ని షేర్ చేసుకున్నాను. అన్నీ కాదండి, ఒక 10% చేసుకున్నాను అంతేనండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. అట్లాగే బాబా వారి పాటను కూడాను కాస్త వినండి. మీకు కూడాను మనసుకు శాంతంగా ఉంటుందో లేదో నాకు కామెంట్ చేసి పెట్టండి. అట్లాగే నా వీడియో మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ పెట్టండి, నాకు ఎనర్జీ వచ్చేటట్టుగా. నారాయణ